కేసీఆర్ పాలన అప్పుల పాలన సర్పంచ్లకు సంబంధించి వాళ్ళ ఆత్మహత్యల గురించి పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళకి న్యాయపరమైన డిమాండ్ పరిష్కరించాలంటే కూడా సర్పంచ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో హాజరయ్యారు. దానికి సంబంధించి కోదండరామ్ గారు కూడా ముఖ్యఅధిగా హాజరయ్యారు. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎట్లా పరిష్కరించేందుకు మీ యొక్క మద్దతు ఉండబోతుంది సార్? ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచులు అనేది ఏంటంటే ఈ జాయింట్ చెక్ పవర్ వల్ల ఒక సమస్య అనేది తలెత్తుతున్నది. జాయింట్ చెక్ పవర్ ఉండాలి కానీ ఒకళ్ళు ప్రభుత్వ ప్రతినిధి పంచాయతీ సెక్రటరీ, తర్వాత ఇంకొకటి సర్పంచ్ ఉంటే అది బెటర్ అనేది ఒక సూచన. అదొకటి ప్రభుత్వం పరిశీలించాలి. రెండవది ఏంటంటే బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామజ్యోతి పేరుతో రకరకాల పనులు గ్రామ పంచాయతీల మీద రుద్దింది. నిర్ణయం తీసుకునే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకొని కేవలం వీటిని అమలు చేసే వేదికలుగా మార్చింది. ఆ క్రమంలో పనులు రుద్దిండ్రు కానీ పైసలు ఇవ్వాలి, పని చేయకపోతే తొలగిస్తారనేటువంటి భయానికి సర్పంచులు అప్పు చేసి పనులు పూర్తి చేసినారు. ప్రతి సర్పంచ్నెత్తినా ఇవాళ అప్పు ఉన్నది. ఆ అప్పులు ఆ బిల్లులు పెండింగ్ బిల్లులన్నీ కట్టాలి, మాకు రుణ విముక్తుల్ని చేయాలనేది ఇవాళ వాళ్ళ చెప్తున్న రెండవ మాట. మూడవది ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో మరి అవి కాకపోవచ్చును, ఎందుకంటే కోవిడ్ అప్పుడు కూడా పనిచేయలేకపోయినారు కాబట్టి ఇప్పుడు మాకు ఈ ఇన్ఛార్జ్ పర్సన్గా మాకే అవకాశం ఇచ్చి ఈ గ్రామ పంచాయతీలు నడపడానికి అధికారం కల్పించాలని, హామీ ఇచ్చినటువంటి వాటిని ఇప్పటికైనా అమలు చేసే ప్రయత్నం చేస్తామనేది వాళ్ళ కోరిక. ఈ మూడింటిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తారనే విశ్వాసం ఉన్నది. ఇదివరకైతే ఒక ఘర్షణ ఉండేది, ఇప్పుడైతే మాట్లాడుకోవచ్చు, ఒక డైలాగు ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఆ ప్రయత్నం కాంగ్రెస్ పెద్దలు కూడా హాజరైనారు కాబట్టి ఆ బాధ్యత తీసుకున్నారు, ఒక ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. తప్పకుండా న్యాయం సమకూర్చే ప్రయత్నం మేమందరం కూడా వారికి వెంట ఉండి చేస్తాం.